ఎంఏ జర్నలిజం చదివి ఏదైనా కొత్తగా సాధించాలనుకున్న నువ్వు ఇలాంటి ముఖ్యమైన స్కూప్ న్యూస్ ని వేయొద్దని ఎలా అనగలిగావు? సారీ, నేను ఆ మంత్రి చేసే అక్రమాల్ని ఖండించొద్దని చెప్పట్లేదు. అతని గురించి నీకు బాగా తెలుసు. మనం రౌడీల గురించి రాస్తేనే ఆఫీస్కొచ్చి బెదిరిస్తున్నారు. ఆ సింహాచలమే వాళ్ళందరికీ బాస్. ఆ తర్వాత ఆఫీస్కొచ్చి చైర్స్ అవి విరగొడతారు, కిటికీ అద్దాలు పగలు కొడతారు. అందుకాదు నా బాధ. నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అతను వల్ల, అతని రౌడీల వల్ల నీకేమీ కాకూడదన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను. థాంక్స్. కానీ ప్రజలకు ఎవరైనా అన్యాయం చేస్తే అది నేను చూస్తూ ఊరుకోలేను. అందుకని ప్రాణాలు పోగొట్టుకుంటావా? వై నాట్. ప్రాణం ఎప్పటికైనా పోయేదే కదా. అది లక్ష్యం కోసం పోని. చరిత్రలో పిరికి వాళ్ళకి స్థానం లేదు, వీరులకే ఉంటుంది. నేను వీరుడిగా ఉండాలని ఆశపడుతున్నాను.